అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 14వ రోజు పారాయణం. ఈరోజు మనం శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు మహారాజు గురించి తెలుసుకుందాం. మాణిక్య నగరంలో మాణిక్య ప్రభు శక్తి 12 సంవత్సరాల కాలం. కార్యక్రమాలు సవర్ణ అక్షరాలతో రచించబడ్డాయి. మనోహర ప్రభువు సమాధి అయిన తర్వాత వారి చివరి బంధువు మార్తాండ మాణిక్య ప్రభు అంటే కండేరావు మహారాజు మాణిక్య ప్రభువు మాణిక్య ప్రభు పేరుతో సింహాసనంపై ఆసీనులయ్యారు. నా కీర్తి చంద్రికలు కండేరావు వ్యాపింపచేస్తాడని మనోహరులు అనుకుంటూ ఉండేవారు. మార్తాండ మాణిక్య ప్రభు మహోన్నతమైన యోగ్యత కలిగిన దివ్యశక్తి ప్రభువు. దివ్య దృష్టి చేత గమనించిన ఆ నిజాన్ని అక్షరాల శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు మహారాజ్ తమ 58వ సంవత్సరము వయస్సుతో సంపూర్ణము అయింది. శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు జననము 12వ శకము 1783వ సంవత్సరము మార్గశిర శనివారం జరిగింది. చూడండి, అప్పటి విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు వరకు ఇప్పటి వరకు తెలుసుకుంటూ ఉన్నామంటే వారు ఎంతటి మాటలతో ఏ విధంగా కూడా మనం చెప్పలేమండి వారి గొప్పతనాన్ని. మనోహర ప్రభువు 4 సంవత్సరాల కృపాఛాయంలో వారెంతో మనోవికాసం చెందిన తర్వాత 1799వ సంవత్సరం శ్రీ మనోహర్ మాణిక్య ప్రభువు సమాధి చెందారు. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులోనే సంస్థాన అధికార బాధ్యతలు మార్తాండ ప్రభు భుజస్కంధాలపై పడింది. అనుమాత్రము అలసట చెందక 58 సంవత్సరము వరకు నిరాటంకంగా చివరి వరకు సంస్థానాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. ప్రభువు యొక్క సకల మత సాంప్రదాయాన్ని ఆ సేతు హిమాచల పర్యంతము ప్రచారం చేశారు. వీరికి చిన్నతనము నుండి క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉండటం వల్ల ఈదడం, అశ్వారోహణ, బాణ విద్య వంటి క్రీడలలో సమయాన్ని గడుపుతూ ఎంతో నైపుణ్యాన్ని కనబరిచేవారు. వీరికి ప్రతి కార్యాన్ని రాత్రిపూట జరిపించటం అంటే బాల్యం నుండి అలవాటు. అందువల్ల భావి జీవితంలో ప్రతి కార్యాన్ని రాత్రి సమయాలలోనే భక్తి శ్రద్ధలను శక్తిని వినియోగించేవారు. తర్వాత కండేరావు మహారాజ్ దర్బార్ రాత్రి దర్బార్ అని ప్రఖ్యాతిగాంచింది. క్రీడలయందే కాకుండా చిన్నతనం నుండి విద్యాభ్యాసంలో కూడా మరాఠీ, సంస్కృతము, ఉర్దూ, అరబీ, పారసీ, కన్నడ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. సంగీతంలో కూడా అభిరుచి కలిగి ఉండేవారు. వీరు గాన మార్తాండ అనే గ్రంథాన్ని కూడా రచించారు. భారతీయ గాయకులు ఎందరో శ్రీవారి దర్బారులో తమ తమ గాన విద్యా ప్రదర్శనలను గావించి ప్రభువుల మన్ననలను అందుకున్నారు. ప్రభువులు గాన విద్యతో పాటు ఆధ్యాత్మిక సంప్రదాయ పద్ధతులు వెల్లడి చేసే ఎన్నో ముఖ్యమైన ప్రాచీన గ్రంథాలను పరిశోధనా దృష్టితో పరిశీలించేవారు. పాశ్చాత్య గ్రంథాలను కూడా అధ్యయనం చేసి ప్రాచీన గ్రంథాలతో అనుసంధానం చేసి జగద్విఖ్యాతి చెందారు. వీరి జ్ఞాన మార్తాండ అనే గ్రంథరాజము ద్వారా వారికున్న ప్రజ్ఞా విశేషాలు బహిర్గతమైనాయి. తన్ను తాను ఉద్ధరించుకునే తృష్ణ ఎవరికి కలుగుతుందో వారే జ్ఞాన సంపాదనకు అర్హులు అని వేదాంత విషయాలను వెల్లడి చేసే ఈ గ్రంథము వారి జ్ఞానానికి నిదర్శనమే. దీనిచేత ప్రభావితులైన పండితులు వీరికి అభినవ శంకరాచార్యులు అని బిరుదు ఇచ్చి గౌరవించారు. ప్రభువు సామాన్య ప్రజానీకానికి సరళంగా అర్థమయ్యేటట్లు వేదాంత సిద్ధాంతాలను హిందీ, మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషలలో గేయాలు, గజల్స్ రచించి మాణిక్య ప్రభు గొప్పతనాన్ని ఇంకొంత వెలుగులోకి తెచ్చారు. గురు సంప్రదాయ అనే మహామౌన శతకము, మాణిక్య నిర్వికల్ప బోధ్ వంటి మరికొన్ని పుస్తకాలు రచించి సంప్రదాయ సాహిత్య భాండారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. శ్రీవారికి గానము వేదాంత విజ్ఞానమే కాక మంత్రశాస్త్రము తమ తపశక్తితో హస్తగతం చేసుకున్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యుల ప్రతిరూపము వీరిలో మూర్తిభవించి ఉన్నదా అన్నట్లు ఉండేది.
శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు మహారాజు విధాతచే అవతరించిన మహనీయులు. వీరి వృత్తిలో యోగులైన లౌకికంగా రాజయోగులు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూ యోగ మార్గంలో ఎంతో విజయం పొందారు. వీరు ఆర్జించిన ధనాన్ని దాన ధర్మాలు యజ్ఞ యాగాదులకు బీద ప్రజల కొరకు ఖర్చు చేసేవారు. త్యాగాయ సమృతాడ్ అనే వారి ముఖ్యమైన ప్రతిన. త్యాగమే ధనముగా తలచే మహోన్నత వ్యక్తి ఎందరో శిష్యకోటి వారిని ఆశ్రయించింది. వారిని కుల మత భేదం లేకుండా ఆరాధించేవారు. మాణిక్య నగర సౌందర్యము వీరి కాలంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారు మాణిక్య ప్రభు మందిరము విస్తారము, వెంకమ్మదేవి మందిరం, భోజనశాల, నౌబత్ ఖానా మొదలైన ధర్మశాలలు, ఇతర నిర్మాణాలు, కట్టడాలు విశాల దృక్పథంతో నిర్మించారు. శ్రీవారి దర్బారు సర్వధర్మ ప్రేమికుల చేత నిండి ఉండేది. సమానత్వము అనేది వారి ప్రత్యేక లక్షణం. ఎక్కడా పక్షపాతము ఉండేది కాదు. అందువలనే నిజాము వంటి నిరంకుశ మహమ్మదీయుని రాజ్యంలో కూడా సర్వమత సాంప్రదాయానికి ఢంకా మ్రోగించారు. అంతేకాదు, హతరాజు ఉస్మాన్ అలీ పాషా, అతని మంత్రులు, ముఖ్యమంత్రి కిషన్ ప్రసాద్ బహదూర్ వ్యక్తిగతంగా ప్రభువుల ఎడల విశేష ఆదర సత్కారాలు ప్రదర్శించేవారు. సకల మత సాంప్రదాయ ప్రచారం కొరకు నైజాం రాజ్యంలో బొంబాయి, మద్రాస్ రాజ్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు. ఈయన ఎన్నో చమత్కారాలు చేసి ఎందరినో ఆకర్షించేవారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు. వారు జీవించి ఉండగానే ఇద్దరు కొడుకులు అకస్మాత్తుగా చనిపోయారు. ఇలాంటి ఘోరమైన పరిణామానికి మానవ మాత్రులైన వారు కృంగిపోక తప్పదు. కానీ శ్రీవారు ఎంతో ధైర్య సాహసాలతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొన్న మృత్యుంజయులు. జ్యేష్ఠపుత్రుడు బాబాసాహెబ్ మరణించిన మరుక్షణంలోనే ఈ విధంగా తెలియచేశారు. ఇక మీద ప్రభువుకు శ్రీవత్స గోత్రంలో పుట్టిన వారి చేత సేవలందుకోవడం ఇష్టం లేదు కాబోలు అని అనుకున్నారు. ఆయన తర్వాత వారి మేనల్లుడైన శ్రీ శంకర్రావు దీక్షిత్ సంస్థాన అధిపతిగా ఉన్నారు. శ్రీవారి దేహ వస అనంతరము శంకరరావు గారికి అనుగ్రహము లభించినందువలన ఆసనంపై 4వ అధికారిగా వారి ప్రతిష్టాపన జరిగింది. 1857 పాల్గొన నక్షత్ర పక్షమి చతుర్థి నాడు శ్రీ మార్తాండ మాణిక్య ప్రభువు దేహాన్ని త్యజించిన తర్వాత సమాధి నుండే నిర్గుణ స్వరూపులై అక్కడ కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఉన్నారన్న నమ్మకం భక్తులకు ఉండేది. జ్ఞాన మార్తాండ ఉదయన్నాహి హా అస్త్ నాహి. జ్ఞాన మార్తాండ ఉదయ్ నాహి హా అస్త్ నాహి. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కు జై. శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు మహారాజ్ గారి తర్వాత శ్రీ శంకర్రావు దీక్షిత్ గారు సంస్థాన అధిపతిగా ఉన్నారండి. వీరి ఎలా ఆ సంస్థానాన్ని ముందుకు నడిపించారు అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 14వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.